హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఎం తెలుగు ఇన్ఫో 3.0. సో ఈ వీడియోలో ఏపీ 9th క్లాస్ FE1 ఎగ్జామ్స్ 2024-25 గాను హిందీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ చూద్దామండి. సో ఈ పేపర్ వచ్చేసరికి మనకి ఈ సంవత్సరం క్వశ్చన్ పేపరే, బట్ మళ్ళీ అంటే మనకి ఆల్రెడీ FE1 ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి, బట్ మళ్ళీ ఎందుకు పెడుతున్నారంటే మాత్రం ఒకసారి మనం రివ్యూ అయితే చేద్దాము. సో ఏంటంటే ఒకసారి రీక్యాప్ అన్నమాట. సో పేపర్స్ అన్నీ కూడా మనం ఒకసారి రీక్యాప్ చేస్తున్నాము. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్కి, హాఫ్ ఇయర్లీ ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్కి కూడా చాలా యూస్ అవుతుంది. 9th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా వీడియో షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ అయితే వస్తుంది అన్నమాట, దాన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి గైస్. సో అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అయితే చాలా అవసరం. సో గైస్, మీకు ఆల్రెడీ తెలిసిందే కదా మనకి ఇది ఈ సంవత్సరం మనకు జరిగిన FE1 ఎగ్జామ్స్కి 9th క్లాస్ హిందీ పేపరు. సో ఆల్రెడీ మీకు తెలిసిందే, ఈ పేపర్ మనం ఆల్రెడీ అప్లోడ్ చేసాం, బట్ ఏంటంటే కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేసామన్నమాట. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీకు ప్రతి ఒక్క బిట్ కూడా చాలా ఇంపార్టెంట్, 1 marks బిట్స్ అయితే ఎలా ఉంటాయి. సో మీకు నెంబర్స్ ఇచ్చేసి వాటిని హిందీలో రాయమనేసి అయితే అడగొచ్చు అనమాట, ఎక్కువ శాతం వరకు ఇలా అడుగుతారు. కాబట్టి బీ ప్రిపేర్డ్గా ఉండండి. సో మీరైతే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. FE2 ఎగ్జామ్స్కి సంబంధించి కూడా మనం ఆల్రెడీ పేపర్స్ అయితే కొన్ని పేపర్స్ అప్లోడ్ చేశాము, 9th క్లాస్, 8th క్లాస్ ఎస్పెషల్లీ, ఇంకా 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా పెట్టామన్నమాట. ఒకసారి మన ఛానల్ వీడియోస్ అయితే చెక్ చేసుకుంటే అందరికీ కూడా వీడియోస్ అయితే దొరుకుతాయి. సో మనకి FE2 ఎగ్జామ్స్ అనేవి మనకి దసరా హాలిడేస్ అయిపోగానే ఖచ్చితంగా మనకి ఒక టైం టేబుల్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తారండి. సో షెడ్యూల్ ప్రకారంగానే మనకి ఏదైనా కూడా జరుగుతుంది. కాబట్టి మీరు మాత్రం ఖచ్చితంగా మీ యొక్క ప్రయత్నం వరకు మీరైతే ఈ యొక్క ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఏ FE ఎగ్జామ్ కూడా మీరు సీరియస్గా తీసుకోకుండా ఉండొద్దు. సో ప్రతిదీ కూడా సీరియస్గా తీసుకొని కరెక్ట్గా మీరైతే మార్క్స్ తెచ్చుకోవాల్సిందే. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. రేపు ఎగ్జామ్స్ ఎలా ఉండకపోయినా కానీ, సో రేపు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా ఖచ్చితంగా మీరైతే ఇలా ఇది చేసుకుని ఉంటేనే బెటర్గా ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ మనం చూడండి. మనకి 11 ఇక్కడ మన నిమ్నలిఖిత గద్యాంశ పరక నీచే దిగే ప్రశ్నకి ఉత్తర లిఖి అన్నాడు. అంటే కింద ఇచ్చిన గద్యాంశం చదివి దాని కింద ఇచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మీరు ఆన్సర్ చేసుకోవాలన్నమాట. సో ఓవరాల్గా లాస్ట్ మీకు క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. నిమ్నలిఖిత ప్రశ్నకి ఉత్తర 2 of 4 వాక్యమే లిఖి అన్నాడు. సో ఇలాగ 6 marks అంటే 3 to 7 ఒక్కొక్క క్వశ్చన్ కూడా 2 marks అనమాట. సో అలాగే మనకి లాస్ట్ మనకి చూడండి 4 marks ఒక క్వశ్చన్ ఉంది. టోటల్గా ఇదనమాట. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. రిమైనింగ్ పేపర్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.